హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో కొద్ది కొద్దిగా పిల్లలకి ఎడిక్ట్ అవుతున్న స్నాక్ వచ్చేసి ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట ఇదే చీజ్ స్వీట్ కార్న్ మీరు కేఎఫ్సీకి కానీ మెక్డోనాల్డ్స్కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాంబోలో ఇంక్లూడ్ చేస్తున్నారు సో అలా వచ్చిన దాన్ని వదలకుండా తినడం వల్ల ఇది కొంచెం నచ్చుతోంది అనమాట సో చీజీ చీజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం సో ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేదా బటర్ బటర్ నైనా మెల్ట్ చేసే నెయ్యి అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా నెయ్యి తీసుకున్నాను ఒక స్పూన్ వేసుకొని అది కొంచెం ఇలా మెల్ట్ అయ్యేదాకా వేస్ట్ చేయండి సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు మన ఇంట్లో దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందనమాట చిన్నగా తురుముకున్న వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి తీసుకొని రెబ్బలను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి వేయించుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి అనమాట పిల్లలకి కదా సో ఒక్క పచ్చిమిర్చి అది కూడా వేగిన తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ సో ఒక బౌలుకి తీసుకుంటున్నాను ఇది కూడా వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టండి ఎందుకంటే మనకి త్వరగా అయిపోవాలి కాబట్టి ఆల్రెడీ ఉడికినవే కాబట్టి సో మాడకుండా మనం దగ్గరుండి కలుపుకుంటే సరిపోతుంది సో కొంచెం హైలో పెట్టేసి దీన్ని ఇలా కలపండి స్వీట్ కార్న్లో ఉడికించినప్పుడు కొద్దిగా వాటర్ అనేది ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి అవుతుంది అవుతూనే ఇవి చిట్టుపట్ల అడ్డం మొదలవుతుంది అనమాట సో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్కి మైనీస్ ఉంటుంది కదా మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది వైట్ డిప్స్ సో అదనమాట అది తీసుకోవాలి దానివల్లే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది మొత్తం అంతా కూడా ఈ మైనీస్ కలిసేలాగా కలుపుకోండి ఇది కొంచెం సేపటికి కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది సో అందుకే అయితే దగ్గరున్నాను అంటే హైలో పెట్టండి లేకపోతే మీడియం ఫ్లేమ్కి తగ్గించేసేయండి ఫ్లేమ్ని ఇలా బాగా కలపండి ఈలోపు కట్ చేసుకొని చీజ్ని రెడీగా ఉంచుకోండి లేకపోతే క్యూబ్స్ అయినా తురుముకున్నదైనా మార్కెట్లో దొరుకుతుంది కదా మొజరెలా చీజ్ అది అది కట్ చేసి రెడీగా ఉంచుకోండి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ స్వీట్ కార్న్లో నేను సాల్ట్ వేయలేదు బట్ మైనస్లో కొంత సాల్ట్ ఉంటుంది అది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అలాగే టూ క్యూబ్స్కి నేను చీజ్ మొజరలా చీజ్ తీసుకున్నాను తక్కువ క్వాంటిటీయే కదా ఇప్పుడు నేను చేసేది సో నాకు ఈ చీజ్ క్వాంటిటీ సరిపోతుంది అండ్ పైనుంచి మళ్ళీ వేస్తాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను ఈ క్యూబ్స్ని ఇప్పుడు ఇవి కూడా మెల్ట్ అవనివ్వాలి మెల్ట్ అయ్యి టెక్స్చర్ అనేది కొంచెం సాగుతున్న టెక్స్చర్లోకి వస్తుంది అనమాట సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి అలాగే ఈ క్రీమీ టెక్స్చర్ అనేది కొంచెం దగ్గర పడాలి లేకపోతే వాటరీ వాటరీగా ఉంటే బాగోదు నాకు తెలిసి ఈ రెసిపీ మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైంకి మనం స్వీట్ కార్న్ మార్నింగ్ మన పనులను బేస్ చేసుకొని ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ వచ్చేసరికి జస్ట్ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసి ఉంచేయచ్చు అంత ఫాస్ట్గా అయిపోతుంది చూడండి మొత్తం కరిగిపోయింది చీజ్ వేసింది ఇప్పుడు నేను పాస్లే అండ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గర పార్సల్ లేకపోతే ఇగ్నోర్ చేయండి జస్ట్ కలర్ టెక్స్చర్ కలర్ కోసం మాత్రమే మనం ఇది యాడ్ చేసేది అండ్ కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది పార్సల్ అది పెద్దగా అనిపించదు మీ దగ్గర ఎండబెట్టుకున్న కొత్తిమీర ఉన్నా సరే వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి చిల్లీ ఫ్లేక్స్ ఇవి కొంచెం కలర్ ఎర్రగా బయట కనిపిస్తూ ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అందుకే అనమాట అండ్ తినేటప్పుడు కూడా ఎండుమిరపకాయ అవి తురుము కింద పంట కింద పడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంది మీరు ఆల్రెడీ పీజాలవి బయట తినే అలవాటు ఉంటే కనుక మీకు ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది ఆ ఫీల్ కోసం అనమాట సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయండి చల్లగా అయితే బాగుండదు అండ్ ఇప్పుడు నేను ఫోర్ మెంబర్స్కి నేను ఇది సర్వ్ చేస్తున్నాను టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా సర్వ్ చేస్తున్నా మీలో ఎంతమందికి ఈ రెసిపీ అనేది నచ్చిందో నాకు కామెంట్స్లో ప్లీజ్ తెలియజేయండి అలాగే మీ పిల్లలకి ఇది ఇష్టమా కాదా ఇష్టం అనుకుంటే మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కనుక ఒక్క లైక్ చేయండి సో కార్న్ అయితే మంచిదే ఈ మధ్య చాలామంది దగ్గర వింటుంది ఏంటంటే మయోనీస్ అంత అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మయోనీస్లో ఎగ్ అలాగే ఆయిల్ని యూస్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు బట్ రెగ్యులర్గా తీసుకోకుండా వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో పుష్కరానికి ఒకసారి తినే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదులేండి లేదంటే మీరు ఈవెన్ అప్పుడప్పుడు ఇంట్లో మీరు కూడా బ్లెండర్స్ ఉంటే కనుక ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి పైనుంచి తురుముకున్న మొజరెల్లా చీజ్ వేస్తున్నాను అనమాట ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుంది తినేటప్పుడు సాగుతూ వస్తుంది అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది సర్వ్ చేయడానికి సో ఇలా ఎక్కువ అవసరం లేదు చాలా కొంచెం అనమాట అలాగే దీనిపైన కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి డ్రై పార్సిల్ లీవ్స్ని కొంచెం చేత్తో మెదిపి ఇలా పైన కలర్ఫుల్గా వేస్తున్నా అనమాట అంతేనండి చాలా ఈజీగా ఇంట్లో ఒక్క టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేయగలిగే స్నాక్ ఐటమ్ అనమాట అది కూడా పిల్లలకి నచ్చే విధంగా ఎట్ సాల్ట్ ఒక్కటి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మైనస్ యూజ్ చేసినప్పుడు దాంట్లో సాల్ట్ ఉంటుంది ఇన్ కేస్ మీరు మైనస్ వద్దు నాకు అని అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్కి కార్న్ ఫ్లోర్లో వాటర్ కలిపి మైనస్ని రిప్లేస్ చేస్తూ చీజ్ని ఎక్కువ యూస్ చే ఎక్కువ వేస్తే మీకు దాని రిప్లేస్మెంట్ అయితే జరిగిపోతుంది సో మీరు మైనస్ వద్దురా బాబు నాకు అనుకుంటే కనుక కార్న్ ఫ్లోర్ యూస్ చేయండి సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా మరొక రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్